దొంగలకి ఇదివరకటి రోజులు గ్రామాలు ఆ గ్రామాల్లో వాడు వెళ్ళి అవతల దొంగతనం చేస్తూ ఉంటే రాజులు అప్పట్లో బహిరంగ ప్రకటనలు ఇచ్చేవాడు దొంగతనాలు జరిగితే సహించమని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఈ దొంగలు ఎవడో ఒకటి వెళ్ళి కొలగొట్టుకు రావడం అప్పుడు వాళ్ళని అభినందిస్తూ హృదయపూర్వకంగా వాళ్ళకి సన్మానాలు అభిషేకాలు కూడా చేసేవాళ్ళు అట ఆ దొంగల దొంగతనం కూడా దాన్ని ఒక వృత్తిగా గుర్తించాలి లేకపోతే చోర కళ కూడా అరవై నాలుగు కళల్లో ఒకటి ఇలాంటి ఉపన్యాసాలు చెప్పేవాళ్ళట ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు చైనా తన దొంగల రాజ్యంలో ఇప్పుడు కొత్త అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ గురించి పోలీస్ అయినటువంటి అమెరికా పాపం వాడేదో అసమర్థ పోలీస్ దాన్ని అడ్డం పెట్టుకుని అడ్డకోలు కారుకోతలు కూస్తుంది తాలిబన్ల విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి చైనా వ్యవహార శైలే ఇక్కడ వెటకారానికి పరాకాష్టం చెప్పాలి తాజాగా అమెరికా విమానం రెక్కలకి తాడుకట్టి ఊయలు ఊగుతున్నటువంటి తాలిబన్ల ఫోటో పెట్టి అమెరికా మీద ఉన్న అక్కసంతా కూడా వెలగెక్కింది అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటివరకు మారణహోమం సృష్టించారట ఇది చైనా విదేశాంగ శాఖకు చెందిన అధికారి లెజైన్ జావో ట్విట్టర్లో చెప్పింది ఆఫ్ఘన్లో అమెరికాకి చెందిన పాడైపోయిన యుద్ధ విమానాలు అందులో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అందులోని ఓ విమానం రెక్కకి తాలిబన్లు తాడుగట్టి ఊయలు ఊగుతున్న దాన్ని చూపెడుతూ ఈ వీడియోను పంచుకున్నటువంటి జావో అమెరికాను ఉద్దేశిస్తే ఇది పాలకుల కాలం నాటి శ్మశాన వాటిక వారి యుద్ధ విమానాలు ఆ విమానాలను తాలిబన్లు ఊయలలా ఆట వస్తువులా మార్చుకున్నారు అని ఎద్దేవా చేశాడు ఆఫ్ఘన్లో సేవలు అందించే సమయంలో అమెరికా బలగాల స్థావరం ఇది అన్నటువంటి పాయింట్ని మెన్షన్ చేస్తూ ఆఫ్ఘన్లో ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడనమాట అంటే వీడి దృష్టిలో మరి తాలిబన్లు ఏమన్నా దేశ సేవ చేస్తున్నారు ప్రపంచ సేవ చేస్తున్నారా ఇప్పుడు అక్కడ వాళ్ళు పోతా పోతా కొన్నేమో వదిలేసి వెళ్ళారు కొన్నింటినేమో ఆల్రెడీ పాడైపోయిన దాన్ని ఏమంటారు స్క్రాప్ కింద వదిలేశారు ఆ స్క్రాప్లోనే వీళ్ళు కట్టుకుని ఏలాడేది లేకపోతే కనుక ఏలాడతారా వీళ్ళు ఆ మాత్రం సెన్స్ ఉండదా ఉగ్రవాదుల చర్యల్ని ఘనంగా చెబుతూ ఉగ్రవాదుల మీద దాడిని తప్పుగా చిత్రీకరించేటువంటి స్థాయికి దిగజారడం చైనా స్పెషాలిటీ ఇందులో వింత ఏంటంటే టిబెట్ను ఆక్రమించుకుని హాంకాంగ్ను ఆక్రమించుకుని తైవాన్ ఆక్రమించుకోవాలనుకుంటున్నటువంటి చైనా తాలిబన్లు అనేటువంటి విచ్చలవిడి ఉన్మాదులని సమర్థిస్తూ అది వాళ్ళ దేశం కోసం చేస్తున్నారు గుడ్ తాలిబన్లు వాళ్ళ దేశం కోసం అమెరికా వెళ్ళిపోవాలని కోరుకున్నారు మరి తైవాన్ వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారా చైనాని హాంకాంగ్ వాళ్ళు ఉండాలని కోరుకున్నారా లేకపోతే టిబెట్ వాళ్ళు ఉండాలని కోరుకున్నారా మరి అక్కడెవరు శ్మశానాలను సృష్టించారు దొంగే దొంగ దొంగ అంటాం కూడా కాదు వీళ్ళని నీచులు నీళ్ళు నీతుల గురించి మాట్లాడితే ఎట్లా ఉండదు అట్లాంటిది ఉంటుందన్నమాట